హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. ప్రపంచంలో ఎక్కువ మంది వీక్షించే గేమ్స్లో క్రికెట్ కూడా ఒకటి. ముఖ్యంగా మన ఇండియాలో అయితే దీన్ని ఒక మతంలాగా భావిస్తారు, అంత ఇష్టపడుతూ ఉంటారు. ప్రస్తుతం క్రికెట్ ప్రతి దేశానికి వెళ్తోంది. త్వరలోనే ఒలింపిక్స్లో కూడా తీసుకొని రావడానికి ఐసీసీ చాలా గట్టిగా ట్రై చేస్తోంది. అయితే క్రికెట్లో మనం ఎన్నో చిత్రాలు విచిత్రాలు చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక 5 మంది తండ్రి కొడుకులు ఒకే మ్యాచ్లో ఆడారు. అవును, ఇది నిజం. సో ఆ 5 మంది ఎవరో ఒకసారి చూద్దాం. ఈ లిస్టులో మన ఇండియన్ క్రికెటర్స్ కూడా ఉన్నారు. సో వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. మొదట డెన్నిస్ స్ట్రీక్ మరియు హియత్ స్ట్రీక్. 90s క్రికెట్ గురించి తెలిసిన వాళ్లకు ప్రతి ఒక్కరికి హియత్ స్ట్రీక్ గురించి తెలిసే ఉంటుంది. ఇతను జింబాబ్వే ఫాస్ట్ బౌలర్. అయితే ఇతను క్రికెట్లోకి రావడానికి కారణమే తన తండ్రి, అతనే డెన్నిస్ స్ట్రీక్. ఇతను కూడా జింబాబ్వే క్రికెట్లో ఉండేవాడు. అయితే వీరిద్దరూ కలిసి ఒక మ్యాచ్ ఆడారు. ఒకసారి డెన్నిస్ స్ట్రీక్ మషోనా ల్యాండ్ కంట్రీ డిస్ట్రిక్ట్స్ కోసం ఒక మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ క్రమంలో ఆ మ్యాచ్కి సంబంధించిన సెలెక్టర్స్ అతని కొడుకైన హియత్ స్ట్రీక్ను ఆడడానికి కూడా ఒప్పుకున్నారు. దీంతో వీరిద్దరూ కలిసి ఒక మ్యాచ్ ఆడారు. విల్లీ క్వైఫీ మరియు బెర్నార్డ్ క్వైఫీ. విల్లీ క్వైఫీ ఇంగ్లాండ్ తరపున 700 ఫస్ట్ క్లాస్ గేమ్స్ ఆడాడు. అంతేకాకుండా చాలా మంచి బ్యాట్స్మెన్. ఇతను తన కెరియర్లో మొత్తం 36,000 పరుగులు కూడా చేశాడు. ఇంగ్లాండ్ క్రికెట్లో ఇతను ఒక లెజెండ్ అనే చెప్పుకోవాలి. 36,000 పరుగులు అంటే మొత్తం అతని కెరియర్ మొత్తం కలుపుకుని అనమాట. ఇక అతని కొడుకు బెర్నార్డ్ క్వైఫీ, ఇతను కూడా అతని బాటలోనే నడిచాడు, క్రికెటర్ అయ్యాడు. వీరిద్దరూ కలిసి ఇంగ్లాండ్కి సంబంధించిన వార్విక్షైర్ టీంలో ఉన్నారు. అంతేకాకుండా సోమర్ సెట్కి అగెయినెస్ట్గా వీరిద్దరూ ఒకే మ్యాచ్లో ఆడారు. జార్జ్ గన్ మరియు జార్జ్ వెర్నార్న్ గన్, వీరిద్దరు కూడా ఇంగ్లాండ్ క్రికెటర్స్. వీళ్ళు ఇంగ్లాండ్కి సంబంధించిన నాటింగ్హామ్షైర్ టీంలో ఉండేవాళ్ళు. అంతేకాకుండా వార్విక్షైర్ టీంకి అగెయినెస్ట్గా వీరిద్దరూ ఒకే మ్యాచ్లో పర్ఫామ్ చేశారు. ఇక నెక్స్ట్ వెస్టిండీస్ క్రికెటర్స్ అయిన చందర్పాల్ మరియు తగనరేన్. చందర్పాల్ గురించి చాలామందికి తెలుసు, అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలో కూడా ఉండేవాడు. అయితే ఇతని కొడుకు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ తగనరేన్, ఇతను కూడా వెస్టిండీస్ టీంలో ఉన్నాడు. వీరిద్దరూ కలిసి ఒక మ్యాచ్లో పర్ఫామ్ చేశారు. అంతేకాకుండా వీరిద్దరు అవుట్ అయిన తీరు కూడా ఎంతో కామెడీని సృష్టించింది, రన్అట్గా వెనుతిరిగారు. ఇక చివరిగా మన ఇండియన్ క్రికెటర్స్ అయిన లాలా అమర్నాథ్ మరియు సురేందర్ అమర్నాథ్. అమర్నాథ్ ఫ్యామిలీ నుండి టీమిండియాకు ఎంతో మంది క్రికెటర్స్ వచ్చారు. లాలా అమర్నాథ్ ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన మొదటి క్రికెటర్. లాలా క్రికెట్లో అడుగుపెట్టిన 30 సంవత్సరాల తర్వాత అతని కొడుకైన సురేందర్ టీంలోకి ఎంటర్ అయ్యాడు. అయితే వీరిద్దరూ సేమ్ టీంలోకి ఆడలేదు, కానీ ఒకే మ్యాచ్లో మాత్రం ఆడారు. ఒకసారి ఇండియాలో జరిగిన మ్యాచ్లో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్స్ 11 మరియు మహారాష్ట్ర గవర్నర్స్ 11 మ్యాచ్లో ఈ ఇద్దరు ఒకే మ్యాచ్లో సపరేట్గా పర్ఫామ్ చేశారు. సో ఫ్రెండ్స్, వీళ్ళే ఆ 5 మంది ఒకే మ్యాచ్లో ఆడిన క్రికెటర్స్. ఇలాంటి క్రికెటర్స్ ఇంకా మీకు ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.